ఇక్కడ విజయనగరం విడిపోయిన తర్వాత శ్రీకాకుళం విడిపోయిన తర్వాత విశాఖపట్నం విడిపోయిన తర్వాత కేవలం ట్రైబల్ వెల్ఫేర్ అని పెట్టారు. ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఏదో చెప్పారంటే స్కూళ్ళు హాస్టల్ అంటే మీరు ఒకటే చెప్తున్నారు, వాలంటీర్లు ఉన్నారు కదా 50 ఇళ్ళకు వాలంటీర్ ఉన్నారు, ఆ 50 ఇళ్ళు వాలంటీర్ వెళ్ళి ఆ క్యాస్ట్ వాసుకుందరని చెప్తున్నారు. సార్ విశాఖపట్నంకి చాలా మంది వరుస నుండి వలస వచ్చి ఉన్నారు, మరి ఆ వలస ప్రాంతం రైల్వే పనులకో లేకపోతే ఇంకో పనికో ఇంకో పనికో వచ్చి ఒక గూడెలుగా కొండలంటే ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏమైందంటే మేము ఎస్టీ అని చెప్తున్నారు. ఈ రోజు కూడా ఎవరికి కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, వాళ్ళు చూడడానికి అయితే ఎస్టీ చెప్తున్నారు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు. మరి క్యాస్ట్ సర్టిఫికెట్ లేని వాళ్ళకి మీరు ఎస్టీ అని రాసుకుంటే మాకు ఆ గిరిజనులకు అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక మీకు చిన్న ఆవేదన వ్యక్తం చేస్తాం. ఎందుకు వ్యక్తం చేస్తామని సార్, మేము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇంచుమించు పోలవరం దగ్గర నుండి 400 కిలోమీటర్లు సార్, మీకు తెల్లారి 3 గంటలు బయలుదేరి ఇక్కడికి వచ్చామంటే ఈ టైంకి వచ్చాం. కానీ వేదిక గిరిజన సార్ ఒక్కొక్కరు 300 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాం. యాక్చువల్ విజయనగరంలో పాల్గొన్నాం, మన్నీలో పాల్గొన్నాం, శ్రీకాకుళం అన్ని జిల్లా కలెక్టర్ కూడా రౌండ్ టేబుల్ లో పాల్గొన్నాం. ఈ రోజు ఈ సదస్సులో గిరిజనులు అనే వాళ్ళు కానీ వేదిక పైన కానీ వేదిక కింద కూడా లేకపోతే మా కష్టం ఈ విధంగా ఎవరికి చెప్పాలని ఆవేదన వ్యక్తం చేసి వేదిక ముందు వచ్చాను తప్ప ఇంకే ఉద్దేశం కాదు సార్. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి సార్. ఇంకో ప్రధాన విషయం, మేమందరం కూడా ఈ రోజు అతి ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నాం సార్, వాళ్ళ తక్కువగా చూపెట్టారు. మీ గణాలనే సరే ఇందాక నుండి ఒక పెద్ద మాట చెప్పారు, ఏది జనాభా లెక్కలు తీసుకోమని చెప్పారు. ఎస్ జనాభా లెక్క తీసుకోండి, కులకన్నా తీసుకోమన్నారు కులాలు తీసుకోండి, కానీ దీనితో కూడా ధన లెక్కలు కూడా తీసుకోండి సార్. ప్లీజ్ రిక్వెస్ట్, ఎవరైతే ఆర్థికంగా బాగుపడ్డారో ఆ వ్యక్తికి రిజర్వేషన్ పొందే వ్యక్తి పొందలేని వ్యక్తి, ఆర్థికంగా బాగుపడిన వ్యక్తికి రిజర్వేషన్ అవసరమా? బలం జనబలం, జనం ఉండే వారికి ధనం లేదు, ధనం ఉన్న వారికి జనం లేదు. అది కూడా లెక్కలో తీసుకున్నట్టయితే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పటికే మా ప్రాంతంలో ఏలే సార్ జస్ట్ 2 నిమిషాలు మా ప్రాంతంలో నీరు లేదు, కరెంట్ లేని గ్రామాలున్నాయంటే ఎవరు నమ్ముతారు సార్? కానీ మా గిరిజన గ్రామాలు ఉన్నాయి, ఓటర్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని గ్రామాలు ఉన్నది మీరు నమ్ముతారా? కానీ మా గ్రామాలు ఉన్నాయి, మీకు ఇప్పుడే చూపెడతా. అయితే కానీ జనగలన కూడా అలాంటిది అవ్వకుండా స్వస్థంగా జరగాలని చెప్పేసి ఈ వేదిక పైన అధికారులకు అలాగే కుల పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సక్రమంగా జరగాలని చెప్పి కోరుకుంటు నేను అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరుగా ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. జయ భీమ్, జయ ఆదివాసీ.